ఆరుమూరు చెప్పంగానే దాడులే గుర్తొస్తున్నాయి అసలు ఏంటి ఆరుమూర్లో ఏం జరుగుతుంది హైదరాబాద్లో జీవికే అని ఎట్లా పెట్టుకున్నాడో నా ఆరుమూర్లో నేను జీవన్ రెడ్డి అని పెట్టుకోవాలా కమిషన్లు లాగడము బెదిరించడము ఈ రకమైన సంస్కృతి ఆరుమూర్లో జరుగుతుంది మన ఆరుమూర్కి మన గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే శివాజీ విగ్రహాలు ఎందుకు పెట్టించాలని మీరు అనుకుంటున్నారు మీకు సీట్ వస్తుందని గ్యారంటీ నమ్మకం ఉందా మీకు పార్టీకి సంబంధించి మీకే టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి మీకు టికెట్ నా ఆస్తులు అమ్మి జీవన్ రెడ్డికి పెడితే నన్నే మోసం చేసిన జీవన్ రెడ్డి ఓటేసిన ప్రజలకి పంగనామం పెడతాడు అనేది నాకు తెలుసు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేని జీవన్ రెడ్డి ఈరోజు వేల కోట్లు సంపాదించిండంటే వాడి దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఎక్కడ కూడా ఏదైనా చేద్దామనేది ఈ రోజు వరకు కూడా లేదైనా నాకు ఈ భూమి మీద ఒకే ఒక శత్రువు ఉన్నాడంటే జీవన్ రెడ్డి నేను ఆర్మూర్కి వచ్చిన అంటే కూడా ఈ జీవన్ రెడ్డిని ఓడగొట్టాలని ఆర్మూర్కి వచ్చిన నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఆర్మూర్ నియోజకవర్గం ఈ మధ్య వార్తల్లో చాలా హల్చల్ చేసింది ఎందుకంటే మనం చూసుకుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి అంటే ఈ జిల్లాకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్కి అటెండ్ అవుతున్న సమయంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి గారు అతని అనుచరులు అతని మీద దాడి చేశారని అరవింద్ వర్గం అంటుంటే లేదు అది రైతులు చేశారని చెప్పేసి జీవన్ రెడ్డి వర్గం అంటుంది అయితే ఆ ఇష్యూ మీద చాలా రచ్చ జరిగింది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఆరుమూరు నియోజకవర్గం అంటేనే జీవన్ రెడ్డి ఒక వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్లో ఎక్కువగా కనిపిస్తుంటారు ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నుంచి వినయ్ రెడ్డి గారని ఆయన చాలా సౌమ్యుడు ప్రజలతో ఎప్పుడూ మమేకమై పనిచేసే వ్యక్తి ఏ వ్యక్తికైనా సరే నియోజకవర్గంలో ఏ వ్యక్తికైనా సరే ఆపద ఉంటే అన్నా అని పిలవగానే ఆపన్న హస్తం అందించే మంచి నాయకుడు అయితే గతంలో మరి వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి మంచి స్నేహితులని చాలామంది చెప్పుకున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రత్యర్థిగా రెడ్డికి వినయ్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ తరపు నుంచి ఈ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలేంటి ఆ రాజకీయ సమీకరణాలేంటి అసలు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది మరి వినయ్ రెడ్డి గారి మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వినయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అనేక అనేక అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినయ్ రెడ్డి గారు నమస్తే నమస్కారం అండి యోయో టీవీ ప్రేక్షకులకి నా నమస్కారంలో ఎలా ఉన్నారు సార్ బాగున్నామండి సార్ మనం స్ట్రైట్గా మీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతాను దానికి సంబంధించి మీరు సూట్గా సమాధానం చెప్పాలి తప్పకుండా అసలు మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి జీవన్ రెడ్డి అనే వ్యక్తి గత రెండు పర్యాయాలు ఆయనే గెలవడం జరిగింది మీరు కూడా ఒక మూడున్నర సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉన్నారు టోటల్గా ఒక ఐదేళ్ళ నుంచి ఇక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు ఎలా ఉంది అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునే గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది వచ్చిన రోజు సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక వంద పడకల హాస్పిటల్ అనుకోండి నల్ల దింపితే నీళ్లు సంవత్సరంలోనే ఇస్తానని చెప్పడం జరిగింది ఘాట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ అట్లాంటివి ఎన్నో ఏది అడిగితే అది శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఆర్మూన్ నియోజకవర్గంలో అభివృద్ధి నోచుకోలేదు ఈ ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే ఉన్నాడు నవనాథపురం నమస్తే మాక్లూర్ అని చెప్పి గ్రామ గ్రామాల్లో తిరుగుతాడు ఆయనకి ఎక్కడైతే అనుకూలం ఉంటుందో ఆ గల్లీలు తిరుగుతాడు ఎక్కడ వ్యతిరేకం ఉంటుందో అన్న ఈ గల్లీలో పోవద్దని అంతా బీజేపీ ఉంటారు మళ్ళా మహిళలు ఉంటారు ప్రశ్నిస్తారంటే ఆ గల్లీలో పోడు ఒక అరగంటలో కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాడు మా అమ్మ అనిపిస్తాడు అంతే ఇది ఎవరినో ఎమ్మెల్యేని చూసి కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిది రెండవసారి అయినాక మాత్రం ఎటువంటి అభివృద్ధి ఈ ఆర్మూన్ నియోజకవర్గంలో జరగలేదు అంటే దాదాపుగా ఏడున్నరేళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడు ఏడున్నర ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మొదట్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని రోడ్స్ ఇవ్వడం జరిగింది అదే రకంగా కొత్తగా ప్రభుత్వ తెలంగాణ వచ్చింది వచ్చినాక కొన్ని ఏదైతే కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇస్తున్నారో దాంట్లో కొన్ని రోడ్స్ జరి అయినాయి తప్ప దాంట్లో ఎక్కువ శాతం నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులే దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా కేంద్రం నుంచి ఈ నిధులు వస్తున్నాయి ఈ బాత్రూమ్లు కేంద్రం నుంచి ఇచ్చినవి ఈ డబల్ బెడ్రూమ్లకి కేంద్రం నుంచి వచ్చినాయి ఈ రకంగా ఎక్కడ కూడా చెప్పరు చెప్పకుండా ప్రతీది కూడా నా ఖాతాలోనే వేసుకుంటా నేను ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి సుమారుగా పదిహేను వేల కోట్లు తెచ్చిన నేషనల్ హైవే నిజామాబాద్ నుంచి వయా ఆర్మూర్ వచ్చే నేషనల్ హైవేని కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటాడు నేషనల్ హైవేది సెంట్రల్ సంబంధించి అంత తెలివి ఆయనకు లేదు ఒకటే తెలుసు ఏది కూడా ఆయన ఖాతాలో వేసుకొని మొత్తం అభివృద్ధి నేనే చేసేసిన ఈ పక్కనే రైల్వే జరుగుతున్నాయి గతంలో ఆల్మోస్ట్ ఆరు ఏడు సంవత్సరాల నుంచి రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి మూడు సంవత్సరాల నుంచి అయితే ఒక్క ముందట వర్క్ ముందట పోలే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఎక్కడ కూడా ఇవ్వలే దాని మీద చిత్తశుద్ధి ఉండదు రోజు ప్రొద్దున పోయి టీవీలల్లో డిబేట్లల్లో కూర్చొని న్యూసెన్స్ చేయడం తప్ప ఆర్మూర్ అభివృద్ధి మీద ఎక్కడ కూడా ఆయనకి చిత్తశుద్ధి లేదు అంటే ముందస్తుగా ఒకవేళ కేసీఆర్ గారు ఎలక్షన్స్కి వెళ్తే నియోజకవర్గాలు అన్నీ తిరుగుతూ మేము ఏంటి అసలు టోటల్గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనేది మా ఏటీ ఒక సర్వే నిర్వహించండి ఓకే మేము అందులో భాగంగానే ఆరుమూరు రావడం జరిగింది ఆరుమూర్లో కూడా మేము సర్వే నిర్వహిస్తే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది జీవన్ రెడ్డి గారు నాన్ లోకల్ అని చెబుతున్నారు ఇక్కడ కొంతమంది ప్రజలు దాని మీద మీ దగ్గర ఏం సమాచారం ఉంది ఆరుమూర్లో గతంలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు అయినరో ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయినరు ఈ ప్రాంతంలో వాళ్ళు ఎవరు కూడా ఆరుమూరుకి ఎమ్మెల్యేలు కాలే గత ఎలక్షన్లో కూడా నేను కొంత ఫీలింగ్ తీసుకురావడం జరిగింది అందరికీ అవకాశం ఇచ్చిర్రు బయట వాళ్ళకి లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఒక సర్పంచ్ అదే గ్రామానికి చెందిన వాళ్ళు అవుతారు ఆ ఎంపీటీసీ అదే గ్రామానికి చెందిన వాళ్ళు అవుతారు ఈ సర్పంచ్ కానీ ఎంపీటీసీకి కానీ ఏదైనా నిధులు రావాలంటే మన ప్రాంతం వాళ్ళ ఎమ్మెల్యే అయితే నిధులు వస్తాయని చెప్పి ప్రజలు కూడా గతంలో కొంతవరకు ప్రజలు కూడా అవగాహన ఉండే ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నా ఎక్కడ పోయినా కానీ మనవాడు ఉండాలి మనవాడు ఉంటే ఆరుమూరుకి అభివృద్ధి అనేది ముందుకు పోతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఈ మధ్య వస్తుంది తప్పకుండా రావాలి ఎందుకంటే మన తెలంగాణ మనం సాధించుకున్నాం ఆంధ్రా నుంచి మనం విడిపోవడానికి కారణం మన నిధులు మనకు రావాలి మన నియామకాలు మనకు రావాలనేది అదే రకంగా ఆర్మూరు కూడా ఎక్కువ శాతం ఎమ్మెల్యేలైంది పక్క నియోజకవర్గం వాళ్ళే మన ఆర్మూర్కి మన గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు సరే ఒకవేళ సీఎం కేసీఆర్ కనుక ముందస్తుగా వెళితే మీకు దాదాపుగా మూడున్నర సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ బీజేపీ పార్టీలో మూడున్నర సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఎనలేని కృషి చేస్తున్నారు మీ నియోజకవర్గ ప్రజలకు కానీ మీ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు పర్యటిస్తున్నారు ఒకవేళ ముందస్తుకి వెళితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు పెడితే మా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ముందస్తుకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తే చెప్పలేం మరి ఈ సమయం మీకు సరిపోతుందో మీకు మీ ప్రజలకి అంటే మీరు ఇక్కడ పర్యటించడానికి అంత సమయం మీకు దొరుకుతుంది అనుకుంటున్నారా మీరు సరిపోతుందండి ఎందుకంటే మనము మొన్న లాస్ట్ ఎలక్షన్లో కూడా ప్రతి గడప గడప వెళ్ళ వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మనకు సుమారుగా ఇరవై వేల ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలోనే పైన నుండి పద్దెనిమిదవ స్థానంలో మన ఆర్మూర్ నియోజకవర్గం ఉంది మా కార్యకర్తలు కూడా ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా కానీ తూచ తప్పకుండా పాల్గొంటారు ఈ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆరుమూరు నుంచే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధిక సంఖ్యలో పాల్గొంటారు దాని తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ తీసుకోండి కవిత గారికి నలభై వేల ఓట్లు వస్తే మేము మా ఎంపీ అరవింద్ గారికి డెబ్బై రెండు వేల ఓట్లు ఇచ్చినాం సుమారుగా ముప్పై రెండు వేల లీడ్ ఇచ్చినాం దాని తర్వాత అదే సమయంలో జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో మొత్తం బీజేపీ రెండు వందల పది గెలిస్తే మా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పదిహేను ఎంపీటీసీలు గెలవడం జరిగింది ఒక జెడ్పీటీసీ కూడా గెలవడం జరిగింది నందిపేట అనే ఒక మండలి ఉంటుంది మాది మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ నుంచి సుమారుగా పదిహేను వేల లీడ్ ఇచ్చినాం ఈ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది దాని తర్వాత కరోనా రావడం జరిగింది ప్రజలందరూ కూడా చూసిరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ శాతం ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా రానున్నది భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన వచ్చేసింది లాస్ట్ టైం కేసీఆర్ గారు ఎవరికి కూడా అసలు క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకునే టైం ఇవ్వలేదు అవును ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మరి ఈసారి అంత అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ అయితే ఇప్పుడు ప్రజల్లోకి బాగా వచ్చింది అన్ని నియోజకవర్గాల్లో బాగా పని చేస్తున్నారని ఒక టాక్ అయితే వచ్చింది కానీ బట్ సడీన్ క్యాడర్ లేదని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తుంది మరి అంత క్యాడర్ని మీరు సమకూర్చుకోగలరా క్యాడర్ తప్పండి భారతీయ జనతా పార్టీకి ఒక క్యాడర్ ఒక కార్యకర్త ఉంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అదర్ పార్టీస్ వాళ్ళకి సుమారుగా యాభై మందితో ఈక్వల్ ఒక్కొక్క కార్యకర్త రకంగా కృషి చేస్తారు ప్రతిరోజు కూడా పార్టీ కోసం కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా పనిలో ఉన్నా కానీ సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు ఎక్కడ పోయినా కానీ ప్రజలు మాత్రం ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే భారతీయ జనతా పార్టీకి ఇస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మీరు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ తెలంగాణ కష్టపడి సాధించి తెచ్చిపెట్టానని చెప్పి చెప్పుకునే కేసీఆర్ గత ఇదే సెంటిమెంట్ని ఉపయోగించి ఫస్ట్ టైం అధికారంలో రావడం జరిగింది తర్వాత కూడా ప్రజలందరికీ అంటే ముఖ్యంగా వృద్ధులకు రెండు వేల పింఛను ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది మరి ఈసారి ఆయన చేసే జిముకులకు కానీ ఆయన చేసే ఆయన పెట్టే ఆయన అపరచాణికుడ ఒక నేమ్ కూడా ఒక బిరుదు కూడా ఉంది కాబట్టి ఆయన చేసే జిమ్మికులు మీరు తట్టుకుని నిలబడగలే శక్తి మీకు అంటూ ఉందనుకుంటున్నారా మీరు మీ బీజేపీ నాయకులకు కానీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా మా నియోజకవర్గం విషయానికి వస్తే సగం గ్రామాలకి ఈ ఎమ్మెల్యేని రానివ్వలే సగం గ్రామాలకు రానివ్వలే ఓకే దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే కేసీఆర్ హామీ ఇచ్చిండో అందరికీ తెలుసు నిరుద్యోగ భృతి అన్నాడు ఇప్పటికి సుమారుగా ముప్పై ఐదు ముప్పై ఆరు నెలలు అవుతుంది నలభై నెలల వరకు వచ్చింది ఒక్కొక్కళ్ళకి లక్ష ఇరవై ఐదు వేల వరకు బకాయి ఉంది వాళ్ళకి అదే రకంగా పెన్షన్ కొత్త పెన్షన్లు అరవై రెండు కాదు యాభై ఏడు సంవత్సరాలకే ఇస్తాం అని చెప్పడం జరిగింది కేటీఆర్ ఏమో ఎవరికైతే ఓపెన్ ప్లాట్ ఉందో ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్గా ఇస్తాం ఇల్లు కట్టుకోండి అని చెప్పారు ఇట్లా ఒక్కో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఆ హామీలు నెరవేర్చలే ప్రజలు ఈరోజు కూడా నేను శివాజీ జయంతి సందర్భంగా చాలా గ్రామాల్లోకి పోయినా మహిళలు ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే శివాజీ విగ్రహాలు పెట్టిస్తున్నారు ప్రతి చోట ప్రతి నియోజకవర్గం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలు పెట్టించడం ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకుని చాలా దగ్గర దగ్గర నేను చూసినంతవరకు అయితే మీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఒక పది పదిహేను విగ్రహాలు కనిపించింది ఏంటి అంటే ఇది కాన్సెప్ట్ ఏంటి శివాజీ విగ్రహాలు ఎందుకు పెట్టించాలని మీరు అనుకుంటున్నారు కారణం ఏంటి ఈ కేసీఆర్ ఏం చేసిందంటే నందని డివైడ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు ఏ కులానికి ఆ కులానికి ఏదో ఒకటి ఇచ్చుకుంటూ కులాలను విడదీసే కార్యక్రమం పెట్టుకున్నాడు దాన్ని మా ఎమ్మెల్యే కూడా ఎక్కడ పోతే అక్కడ విడదీసే కార్యక్రమమే ఉంది నేను ఒకటే పెట్టుకున్నా మోదీ గారు బర్త్డే ఉండే రెండు వేల ఇరవైలో సెప్టెంబర్లో బర్త్డే ఉండే బర్త్డే ఉన్నప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫొటోస్ వస్తున్నాయి వచ్చే దాంట్లో శివాజీ గారిని పోల్చే ఫోటో ఒకటి మోదీ గారిది సేమ్ అలానే ఉంది ఆ రోజు అనుకున్న తప్పకుండా మోదీ గారి బర్త్డే నుంచి రానున్న రోజులు ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడితే ఆ గ్రామంలో ఒకటే చెప్పడం జరిగింది మీరు ఇంట్లో ఉన్నంత వరకు మాత్రం మీ కులం గురించి మీ దాని గురించి మాట్లాడుకోండి ఒక్కసారి మనం బయటకొస్తే మాత్రం మనం అందరం హిందువులమే అనేది ఒక భావనతోని ముందుకు రండి అదే రకంగా ఆరుమూరు ప్రాంతంలో కొంత అరాచకాలు ఇవన్నీ కొద్ది ఎక్కువ అవుతున్నాయి ఒక హిందువుగా శివాజీ విగ్రహం ఎక్కడైనా ఉంటే ఆ విగ్రహాన్ని చూసన్నా కానీ కొంత వాళ్ళకి ఆ యొక్క స్ఫూర్తి ఉంటుందని చెప్పి ప్రతి గ్రామంలో పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికే పదకొండు విగ్రహాలు పెట్టడం జరిగింది ఇంకొక పద్నాలుగు భూమి పూజలు చేసినాం ఈరోజు కూడా ఆరు భూమి పూజలు చేయడం జరిగింది మీకు మీ నియోజకవర్గ ప్రజలకి సంబంధాలు అంటే ముఖ్యంగా మనం దాని గురించి చర్చించుకుంటే కేవలం శివాజీ విగ్రహాలు పెట్టడమే ప్రతిష్ఠించడమే అటువంటి సమాధానం అనుకుంటున్నారా మీరు లేదండి నేను భారతీయ జనతా పార్టీకి రాకముందు కూడా మొదటగా తెలంగాణ మీద అభిమానం ఉండే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనేది కేసీఆర్కు మిగతా వాళ్ళకి ఎలా ఉండేనో అంతకన్నా ఎక్కువ నాకు కూడా ఉండే నా ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు వేల పదమూడులో టీఆర్ఎస్ సంబంధించింది ఆవిర్భావ సభ అనేది నేను నేనే పూర్తిగా ఖర్చు పెట్టి ఆర్మూర్లో పెట్టడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం మన తెలంగాణ మనకు రావాలి మన ఉద్యోగాలు మనకు రావాలి మన నిధులు మనకు రావాలనేది బాగా ఉండే అదే రకంగా నమస్తే తెలంగాణ పేపర్ ఉంది ఆ పేపర్ని కూడా సుమారుగా మేజర్ వర్క్ దానికి నేనే చేయడం జరిగింది కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అనుకోండి ఇక ఈ జీవన్ రెడ్డికి అయితే ప్రతి ఒక్కటి కూడా టికెట్ నుంచి పెడితే ఆయన గెలుపు వరకు కూడా దగ్గర ఉండి నా డబ్బు ఖర్చు పెట్టి కూడా ఆయన గెలిపించడం జరిగింది సంవత్సరం మొదటిసారి మొదటిసారి సంవత్సరం ముందు ఆయన టికెట్ ఇప్పించిన ఇప్పించేసి డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆయనను గెలిపించిన ఒకటే అనుకున్నా నేను ఆర్మూరు నియోజకవర్గం గడ్డ మీద పుట్టినొన్ని ఈ గడ్డకు న్యాయం చేయాలా ఒక ఎమ్మెల్యే మనవాడు ఉంటే నా నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను న్యాయం చేస్తా అని చెప్పి ఈయన ఫుల్ సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది నాకు ఒక సంవత్సరం సంవత్సరం నర బాగానే ఉన్నాడు ఎక్కడ పోయినా కాలు మొక్కాలా అన్న నీ ఆశీర్వాదం నీ ఆశీర్వాదం ఇలానే ఉండాలా అని చెప్పి ఎక్కడ పోయినా మొక్కాలా ఆయన పుట్టినరోజు కానీ ఏ మంచి రోజైనా సరే నా ఆశీర్వాదం తీసుకోవాలా ఇంతవరకు బాగానే ఉంది ఇక కమిషన్ల విషయానికి వస్తే ఆర్మూర్లు ఎవరిని వదిలేదు లేదు ప్రతి ఒక్కరి దగ్గర దొబ్బాలా ఎవడు ఒక కాంప్లెక్స్ కట్టుకున్నా కమిషన్లు కావాలా ఈయన కాంప్లెక్స్ ఒకటి కట్టుకున్నాడు చూసిరు కావచ్చు మీరు జీవన్ రెడ్డి మాల్ అనేది అంటే హైదరాబాద్లో జీవికే అని ఎట్లా పెట్టుకున్నాడో నా ఆరుమూర్లో నేను జీవన్ రెడ్డి అని పెట్టుకోవాలా అని జీవన్ రెడ్డి మాల్ కానీ ఇంకో మాల్ వచ్చేది ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మాల్ ఆపియడము ఇట్లాంటివి ఆరుమూర్లో ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టేది లేదు ప్రతి ఒక్కరిని కూడా కమిషన్లు లాగడము బెదిరించడము ఈ రకమైన సంస్కృతి ఆర్మూల్లో జరుగుతుంది తప్పకుండా ప్రజలైనని ఈసారి బొందబెట్టే కార్యక్రమం సిద్ధంగా ఉంది ఈ జీవన్ రెడ్డి మాల్ ఇష్యూ వచ్చేసరికి కొంతమంది కొన్ని అంటే మేము తీసుకున్న పబ్లిక్ టాక్లో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి అంటే మరి నిజాలో కాదు నాకు తెలియదు అవి వాస్తవాలు అవి మీరే చెప్పాలి ఎందుకంటే స్థానికులు మీరు కాబట్టి ఆర్టీసీ సంబంధించినటువంటి ల్యాండ్ని కొంత కబ్జా చేసి అక్కడ జీవన్ రెడ్డి మాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది నిజంగా అది జరిగిందంటారా కబ్జా కాదు అది ఆర్టీసీ ల్యాండ్ ఆర్టీకి ఆర్టీసీ కోసం వాడుకోవాలనేది దాతలు గతంలో ఇవ్వడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పది మంది దాన్ని లీజ్ తీసుకోవడం జరిగింది తీసుకొని వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేసారు పర్మిషన్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి వచ్చినాక ఈయన ఎమ్మెల్యే అయినాక మొదట కార్యక్రమం వాళ్ళని ఆపేయడం జరిగింది ఆపేసినాక వాళ్ళకి మంత్లీ ఐదున్నర లక్షలు ఆరు లక్షలు కిరాయి ఉంది అది కాస్త ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి ఒక రెండు కోట్లు రెండున్నర కోట్ల వరకు కిరాయి వాళ్ళది అలానే బ్యాలెన్స్ ఉంది ఆర్టీసీకి కట్టాల్సింది ఎవరు జీవన్ రెడ్డి గారు లేదు ఎవరైతే పది మంది వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు దాని తర్వాత వాళ్ళంతా కలిసి ఎమ్మెల్యే దగ్గర పోయి ఏదో ఒకటి చేయన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏం చేసిండంటే పది మందిని పక్కకు గుసున్నబెట్టి మీకు ఎందుకు నేను చూసుకుంటా అని చెప్పి ఆ మాల్ని లీజ్ అంతా కూడా ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఓకే ఆ ఫామ్లో ఎంటర్ అయ్యి లీజ్ని వాళ్ళ భార్య పేరు మీద పెట్టేసి ఏదైతే లీజ్ అమౌంట్ ఉందో అది కంటిన్యూ అవుతుంది నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆరు కోట్ల రూపాయల పైన బకాయి ఆర్టీసీకి ఉంది ఓ పక్కకేమో ఆర్టీసీ నష్టాల్లో ఉందంటాం అవును ఇక్కడ మాత్రం ఆరు కోట్ల పైన బకాయి అలానే ఉంది ఇప్పటికే రెండు నోటీసులు కూడా ఆర్టీసీ ఇవ్వడం జరిగింది మూడవ నోటీస్ తర్వాత దానికి సీల్ కూడా వేస్తారని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను జీవన్ రెడ్డి చాలా విషయాలు చెప్తారా ఆయన ఎందుకంటే ఆయన మాటకారి అందరినీ అదరగొట్టే తత్వం ఉంది చూస్తే నేను లారీ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ కాళ్ళ మీద పడితే ఆయన నాకు రెండుసార్లు టికెట్ ఇచ్చారు నన్ను ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే అంత లేని పరిస్థితిలో ఉన్నాడా జీవన్ రెడ్డి లారీ ఎక్కి పరిస్థితిలో ఉన్నాడా ఆయన చెప్పిందైతే వాస్తవం లారీ ఎక్కిపోయిందా బస్ ఎక్కిపోయిండా పోయిండు ఏమీ లేదు ఇక్కడ ఆయనకి ఆయన కొన్ని సంవత్సరాలు సుమోలు ట్యాక్సీ నడిపించుకున్నాడు దాని తర్వాత రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించడం జరిగింది కానీ ఆ ఇంటర్వ్యూ మీరు ఏదైతే చెప్పారో దాంట్లో ఆ యొక్క రిపోర్టర్ అడుగుతున్నాడు మీకు సుమారుగా మూడు వందల ఎకరాలు ఉందంట కదా అని అవును ఉంది మా తాతలకు ఉంది మా నాన్నలకు మా అన్నలకు ఉంది మా తమ్ముళ్ళకు ఉంది ఈ రకంగా అంటే ఈయనొక పెద్ద ఈ ప్రాంతంలో పెద్ద రాజు అయినట్టు గతంలోనే ఈయనకి భూమి ఉన్నట్టు చెప్తాడు మళ్ళీ లారీలో ఎక్కి పోతాడు అనేది మళ్ళీ ఒక నాకు అక్కడ అర్థం కాలేదు సార్ నేను అందుకనే అందుకని మిమ్మల్ని వినయరెడ్డి గారు మూడు వందల ఎకరాలు ఉన్న భూస్వామి ఆసామి లేకపోతే ఒక అని అనాలి మరి లారీ ఎక్కి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు లారీ ఎక్కువ ఎందుకు ట్యాక్సీ ఎందుకు నడిపియాలి ఎవరన్నా దుబాయ్ నుంచి బయట దేశాల నుంచి వస్తే ఈయన టాటా సుమోలో పోయి ఎక్కించుకొని వచ్చి ఆర్మూలో దించే వ్యక్తి ఈయన అట్లాంటి వాడికి ఈ ఐదారు సంవత్సరాల్లో వందల కోట్లు వేల కోట్లకు సంపాదించడం జరిగింది ప్రజల్ని ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళని బెదిరించడము వాళ్ళకి త్రికాసు పెట్టడము నేను ఇది ఇస్తా నాకు అది ఇవ్వు అని చెప్పి ఒక అమాయకుడు ఒక అతను ఆయన దగ్గర వంద పైన శంకరపల్లిలో లాక్కోవడం జరిగింది ఈ రకమైన కబ్జాలు ఆరుమూర్లో జరుగుతున్నాయి హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి ఈ అనుకుంటున్నారు నేను అనుకోవడం అయితే పీకే టీమ్తో అగ్రిమెంట్ అయిందనేది మనం చూస్తున్నాం టీవీలో కానీ పేపర్లో కానీ మొట్టమొదటిసారి ఎట్లుంటుందంటే పీకే టీమ్ది అగ్రిమెంట్లో ఆయన ఏది చెప్తే అది వినాల ఓకే డెఫినెట్ యాక్చువల్గా అయితే కేసీఆర్ అయితే ఎవరు చెప్పినా వినడు కానీ గెలవాలి మూడోసారి గెలవాలంటే పీకే ఏం చెప్తే అది వినాల గనక మొట్టమొదటిగా ఒక ఇరవై ఒక్క మంది ఎవరైతే ఎవరైతే గెలవరో చివరి స్టేజ్లో ఉన్నారో వాళ్ళ టికెట్లు కట్ అవుతున్నాయి దాంట్లో అందరినీ కూడా జిల్లా అధ్యక్షులుగా పెట్టడం జరిగింది మా నిజ నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మొట్టమొదటి టికెట్ ఆయనదే కట్ అవుతుంది ఫస్ట్ టికెట్ ఆయనదే కట్ అవుతుంది ఈసారి తప్పకుండా కానీ నేను మాత్రం భగవంతుని కోరుకుంటున్నా ఆయనకు టికెట్ రావాలా ఆయనని నేను నిలబడి ఆయనని మంచి మెజార్టీతోని ఓడగొట్టాల అది నా కోరిక మీకు సీట్ వస్తుందని గ్యారంటీ నమ్మకం తప్పకుండా నేను గత మూడున్నర సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నా ప్రతి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తున్నా భారతీయ జనతా పార్టీ పైన నాకు నమ్మకం ఉంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపైన నాకు నమ్మకం ఉంది నా కార్యకర్తలే నాకు బలం తప్పకుండా నాకు టికెట్ వస్తుంది ఆర్మూర్లో భారీ మెజార్టీతో నేను రెడ్డిని ఓడగొడుతున్నా సరే మీ పార్టీకి సంబంధించి మీకే టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి మీకు టికెట్ నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్మూరు ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేసిన మొదటగా తెలంగాణ గురించి చేసిన రెడ్డి గురించి చేసిన దాని తర్వాత ఒక రెండున్నర సంవత్సరాలు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేసిన కొన్ని వేల మందికి సహాయం చేయడం జరిగింది నా చేత్తో ఎటువంటి పండుగలైనా సరే నా ద్వారా దానికి సంబంధించిన బియ్యము ఎక్కడైనా సరే ఆర్మూర్ నియోజకవర్గంలో కొన్ని వేల క్వింటల్ల బియ్యంని నేను ఇవ్వడం జరిగింది అదే రకంగా ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా కానీ నేను ముందుంటా జిల్లాలోనే ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కానీ మా నియోజకవర్గం నుంచి నాతో పాటు కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తారు ప్రజలు కూడా ఈసారి నేను ఈరోజు కూడా చూడడం జరిగింది ఎక్కడ పోయినా అన్న ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం ఈసారి మాకు ఆరుమూరు లోకల్ బిడ్డనే కావాల్సిందే మేము అని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది సరే నిజంగానే మీకు జీవన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయని చాలామంది చెప్పడం జరిగింది మరి అంత మంచి సంబంధాలు ఉన్న మీకు అంటే మీరు ఆయన చాలా మంచి స్నేహితుడని ఆయన గెలుపుకు కూడా మీరు చాలా సహాయం చేశారు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిపించారు మరి మీకు ఎప్పుడు అనిపించలేదా రాజకీయాలు ఒకరిని సపోర్ట్ చేయడం ఏంటి నేను ఎందుకు ఎదగకూడదనే ఆశ మీకు కలగలేదు అప్పుడు ఇప్పుడైనా మొదటగా కలగలే మొదటగా ఏమనుకున్నా అంటే మనోడు ఒకడు ఉంటే సరిపోతుందిలే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నా కానీ నేను నా ఆస్తులు అమ్మి జీవన్ రెడ్డికి పెడితే నన్నే మోసం చేసిన జీవన్ రెడ్డి ఓటేసిన ప్రజలకి పంగనామం పెడతాడు అనేది నాకు తెలుసు అందుకోసం ఒకటే తెలుసు సంవత్సరం నర తర్వాత తెలిసింది క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వచ్చేసింది దాని తర్వాత ఆయన ఎన్నోసార్లు అన్న అద్దు వద్ద నువ్వు నాతో పాటు ఉండాలన్నాడు వద్దు బ్రదర్ నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా అని చెప్పి నేను యాక్చువల్గా బిల్డర్ని హైదరాబాద్లో ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ప్రాజెక్టులు చేసిన నా వ్యవస్థ నేను చేసుకుంటుంటే నా వ్యవస్థలో వచ్చి తప్పుగా డాక్యుమెంట్ చేసుకొని ఏలు పెట్టడం జరిగింది పెడితే తర్వాత నేను కొన్ని రోజులు ఆలోచించిన ఇంత చేసిన నన్నే న్యాయం చేయని వ్యక్తికి ఈ ఆరుమూరు ప్రజలనైతే అయితే బరాబర్ మోసం చేస్తాడు వీడు వీని ఇక్కడనే కొట్టాల్సిందే అని చెప్పి నిర్ణయించుకొని ఆరుమూరుకు రావడం జరిగింది సింగిల్గా ఆరుమూరుకు వచ్చిన ఇరవై వేల ఓట్లు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు సాధించిన దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లో డెబ్బై రెండు వేల ఓట్లు సాధించిన తప్పకుండా వచ్చే ఎలక్షన్లో ఇరవై వేల పైన మెజార్టీతోని వాడిని ఇక్కడ ఓడగొట్టడం అనేది గ్యారంటీ జీవన్ వినయ్ రెడ్డి ఎస్ ఒక మంచి స్నేహితుల మీద ఇద్దరు ఏంటి కాకపోతే అది ఒక ఒక అంటే ఏమన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ అట్లా ఇద్దరు కలిసి పెట్టుకున్నారండి అనేది చాలా సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ పేరు తీసుకోవడం జరిగింది ఎట్లా అంటే ఇదే నేషనల్ హైవే మీద మొట్టమొదటిసారి రెండు వేల ఏడులో పరిచయం అయ్యండు ఓకే అంటే ఆయన గురించి చెప్పాలా ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా చెప్పడం చెప్పలేదు ఓకే సరే వాట్సాబ్ వాడు వస్తాడు అనుకున్నా కానీ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిండో నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు ఓకే నేను చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే మంచి ఫ్యామిలీతో ఉంటుంటి వీడు రెండు వేల ఆరులో ఇదే హైవేలో పరిచయం అయ్యాడు పరిచయం అయినాక ఒక ల్యాండ్ కొందామన్నా అన్నాడు చూపెట్టిన హైవే నుంచి అన్న ఇక్కడి నుండి అరవై ఫీట్ల రోడ్ వస్తుందన్న మనకు ఐదున్నర లక్షలు చెప్తున్నాడు అన్న ఐదు లక్షలకు వస్తుందన్న అన్నాడు సరే అని చెప్పి డబ్బు నాయే అడ్వాన్స్ పోతిని ముందే మాట్లాడుకున్నాడు మనకు తెలియదు రియల్ ఎస్టేట్లో అట్లా ముందే మాట్లాడుకుంటాను అనేది నాకు అప్పుడు తెలియదు మూడున్నరకే మాట్లాడుకున్నాడు మూడున్నరకే మాట్లాడుకొని నా మొట్టమొదటి డీల్లో నేను పదిహేను ఎకరాలు తీసుకున్నా పూట అంటే రెండు లక్షలు ఇంటూ పదిహేను అంటే ఆ డీల్లో నా దగ్గర నుంచి ముప్పై లక్షలు సంపాదించాడు అదే భూమిలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి నడుస్తుండే అదే భూమిలో అది పదిన్నర లక్షలకు పోయింది భూమి నేను మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉండే మళ్ళీ ఏం చేసినా అప్రోచ్ అయినా పదిన్నర లక్షలకి ఇస్తా అన్నాడు మళ్ళీ ఒక ఎనిమిది లక్షలు నేను మా చుట్టాల తాతయ్య ఉన్నాడు తను కలిసి ఎనిమిది ఎకరాలు తీసుకోవడం జరిగింది అంటే ఆ ఎనిమిది ఎకరాల్లో ఆ సీదా సీదా ఒక ఆరు నెలలనే నా దగ్గర నుంచి ఎనభై నాలుగు లక్షలు సంపాదించిండు ఆ కృతజ్ఞత లేదు మళ్ళీ సరే అది జరిగిపోయింది దాని తర్వాత ప్రతి దాంట్లో ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే నా జీవితం నేను చూసుకున్న తర్వాత నా జాతకం సాడేసాత్ చాలైంది ఎప్పుడు చాలా చూస్తే ఆ మనిషి నన్ను ఏ రోజైతే ఆ ఏ నెల అయితే నన్ను కలిసిండో ఆ నెల నుంచి ఏడున్నర సంవత్సరాలు నన్ను సాడేసాత్ అదే రకంగా నడిచింది తర్వాత సరే ఒకసారి నేను యుఎస్ పోయేసి వచ్చిన ఫ్యామిలీతో పోయి వచ్చినాక అన్న నేను మనం ఇట్లా చేద్దామన్న పెద్ద పెద్ద ప్రో ప్రాజెక్ట్స్ చేద్దామని అన్నాడు నా దగ్గర డబ్బు ఉండే సరే పెట్టుబడి నేను పెడతా అని చెప్పిన ఈ జేవిఆర్ అనే వ్యవస్థల ఆయనది మొట్టమొదటిసారి చెప్తున్న ప్రేక్షకులకి ఆయనది ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు ఒక సింగిల్ రూపీ కూడా నాకెప్పుడు కూడా ఆయన ఆయన చేతితోను కానీ ఆయనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేదు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేని జీవన్ రెడ్డి ఈరోజు వేల కోట్లు సంపాదించిండంటే వాడి దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఎక్కడ కూడా ప్రజలతో కానీ దోస్తులతో కానీ మంచిగా తీసుకపోదాం ఏదైనా చేద్దామనేది ఈ రోజు వరకు కూడా లేదైనది దాని తర్వాత రెండు వేల పది నుంచి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టినాం ఆ ఫ్యాక్టరీ గేట్కేసే తాళం కూడా వినయ్ రెడ్డిదే కానీ ఆ దరిద్రుని నమ్మి ఆయన కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇచ్చిన ప్రతి ప్రాజెక్ట్లో ఆయన రూపాయి పెట్టకున్నా కానీ ఆ ప్రాజెక్ట్లో ఆయన పేరు పెట్టిన అది నా మనస్తత్వం కానీ నన్ను దగా చేసిండు నన్ను మోసం చేసిండు సుమారుగా పదకొండు పన్నెండు కోట్ల రూపాయలు ఆయనకు పెట్టిన నేను అవి నేను ఇవాళ కొనాలనుకుంటే సుమారుగా వంద కోట్ల పైన అవుతాయి నేను రెండు వేల ఆరు ఏళ్ళనే నాకు ఫామ్ హౌస్ ఉండే కానీ ఈ దరిద్రుడి గురించి ఆ ఫామ్ హౌస్ అమ్మిన మళ్ళీ ఇప్పటి ఇప్పటివరకు కూడా నేను ఆ ప్రాంతానికి పోలే బాధ అనిపిస్తుంది అని చెప్పి ఎందుకంటే పదహారు ఎకరాల్లో ఇరవై ఇరవై ఫీట్లకి ఇట్లా కొలత కొలుసుకుంటా చెట్లు పెట్టిన చేత్తోని తప్పకుండా భగవంతుడు ఉన్నాడు భగవంతుడే నిన్ను శాస్త్రి చేస్తాడని చెప్పి అంతే కానీ నిజంగానే మీరు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక వినయ్ రెడ్డి అంటే దాదాపుగా ఇంత సంపాదించి ఇంత చరిష్మ ఉన్న వ్యక్తి అవ్వలీలుగా ఒక వ్యక్తిని నమ్మడం అనేది మీకు ఎలా అనిపించింది ఎందుకంటే అతని గురించి మీకు ఏం తెలియదు రెండు వేల ఏళ్ళు పరిచయం అయ్యారు అన్నారు ఎలా నమ్మారు ఆయన్ని ఇంత భరోసా వచ్చి ఒక సింగిల్ అనిపి కూడా పెట్టకుండా వీని కోట్ల రూపాయలైన ఏ విధంగా నమ్మగలిగారు మీరు మీకు ఏమాత్రం అనుమానం రాలేదా ఎప్పుడైనా మనకు దెబ్బేస్తాడని నేను ఏమనుకున్నా అంటే సిగ్నేచర్ అథారిటీ చెక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నా పేరు మీదనే ఉంది నేనేమనుకున్నా ఏది ఉన్నా నా ద్వారానే పోతుంది నాకే వస్తుంది ఏదైనా ఖర్చులు గిర్చులు ఉంటే వానికి ఏదైనా ఇద్దాము అని అనుకున్నా కానీ ఏం చేస్తుండే అంటే మెల్లగా మూడు చూస్తాడు అన్న ఇది ఒక కారు ఉందన్న ఇది కేటీఆర్ తీసుకోమన్నాడు అన్న మనకు కోటి పైన ఉంటుందన్న కానీ మనకు నలభై నలభై ఐదు లక్షలకి వస్తుంది ఈ కార్ని మనం కొన్నామనుకో మన పేరు మీద ఆ కార్లో కేటీఆర్ కూర్చుంటాడు అప్పుడప్పుడు కేటీఆర్ తీసుకుపోతాడు దాన్ని డబ్బులు అయినా కడతాడు దాన్ని ఈఎంఐ అయిన కడతాడు అని మెల్లగా మభ్య పెడతాడు ఏముంది గొర్రె ఒకసారి నమ్ముతే ఏమవుతుంది తెగుతుంది ఇక నేను సరే అనిపించేదాకా నన్ను వదలడి సరే అంట అనగానే ఏమవుతుంది ఒక రెండు మూడు ఈఎంఐలు కడతారు దాని తర్వాత ఆయన పోర్షే క్యాన్ కారు ఉంటుంది సుమారుగా నలభై మూడు నలభై నాలుగు నెలలు ఈఎంఐ ఒక లక్ష ఆరు వేల రూపాయలు నేను కట్టినా ఓ అంత గొప్ప వ్యక్తి జీవన్ రెడ్డి గొర్రె కసాయి కాదు వీనికి ఇంకేదన్నా ఉంటే కొత్తది శాస్త్రం చెప్పాల బట్ మిమ్మల్ని చూస్తుంటే అంటే నాకు అంటే మీరు ఎలా మేము రియాక్ట్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు చూస్తుంటే అంటే రాజకీయాల పరంగా చూస్తుంటే ఎవరు ఎవరిని నమ్మరు అవును రాజకీయాల్లో కూడా ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు కానీ అంత రాజకీయంగా మీరు అంత పలుకుబడి అంటే మీ మనసు దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది మీరు ఏంటి అనేది సరే ఇప్పుడు రాజకీయంగా చూసుకున్న కాకుండా కాకుండా జీవన్ రెడ్డికి మీకు మధ్య ఇప్పుడు ఎటువంటి సంబంధాలు ఉన్నాయనుకుంటున్నారు నాకు ఈ భూమి మీద ఒకే ఒక శత్రువు ఉన్నాడంటే జీవన్ రెడ్డి నేను ఆరుమూర్కి వచ్చిన అంటే కూడా ఈ జీవన్ రెడ్డిని ఓడగొట్టాలని ఆరుమూర్కి వచ్చిన ఆర్మూర్ ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ జీవన్ రెడ్డిని ఇక్కడ నుంచి తర్మాలనే ఇక్కడ రావడం జరిగింది చాలామంది అక్కడక్కడ అంటుంటారు ఇట్లే ఇప్పుడు నువ్వు అన్నట్టే అన్న మీరు ఇద్దరు దోస్తా అని అంటారు నా జీవితం నా సగం ఆస్తులు పోయినాయి వాడితోని నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు మా ఇంట్లో ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిచినాయి మా పేరెంట్స్ కానీ మా సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నోసార్లు ఏడవడం జరిగింది అది జస్ట్ బికాస్ ఆఫ్ జీవన్ రెడ్డి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆర్మూర్ గడ్డ మీద ఈ జీవన్ రెడ్డిని ఓడగొడతా తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలి దాని గురించే ఇక్కడికి ఆర్మూర్కి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ అనేది నా యొక్క ఆత్మ దాని ద్వారానే ఈయనని కొట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది నాతో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అనునిత్యం నేను ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం చేసినా కానీ నాతో పాటు సహకరిస్తూ ప్రతి దగ్గర కూడా నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావడం కూడా చాలా సంతోషకరం ఓకే రైట్ ఇక మీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అసలు అమలు అవుతున్నాయా మీకు అనిపిస్తుందా ఎలక్షన్స్ వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాగానే ఒక మూడు నాలుగు రోడ్లు హడావుడిగా పని జరుగుతుంది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి హడావుడిగా ఒకటి రెండు రోడ్లు వేస్తారు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి హడావుడిగా సగం రోడ్ వేస్తారు ఆ రోజు ఆపిండ్రంటే మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమం లేదు ఒకటే రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మున్సిపల్లో ఇనాగ్రేషన్ చేసిన జీవన్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అతి గతి లేదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయా రాగానే కుల సంఘాలను పిలుచుకుంటారు సుమారుగా రెండు వేల పద్దెనిమిదిలో నాకున్న సమాచారం ప్రకారం ముప్పై కోట్ల రూపాయల పైన నిధులు ఇస్తా అని చెప్పి కుల సంఘాలకి చెప్పడం జరిగింది ఒక్కొక్క కుల సంఘం లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ పోయి ఒక లెటర్ తీసుకొని వస్తారు ఆ లెటర్తోని ఏమి ఎటువంటి జరగదు ఇప్పటి వరకు ఈయన ఎమ్మెల్యే అయినాక ఒక ఐదు కోట్లు మించి నిధులు కూడా ఈ ఈ ప్రాంతానికి ఇవ్వడం లేదు మున్సిపాలిటీకి విలీనం చేస్తే పెరికేట్ మామిడిపల్లి పది పది కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ఇరవై కోట్ల రూపాయలు నిధులు ఇస్తాము ఇవన్నీ రోడ్లు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక్క రోడ్ కూడా వేయలేదు ఇటువంటి అభివృద్ధి జరగలేదు ఆర్మూర్లో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ టిఆర్ఎస్ పార్టీని ఈ జీవన్ రెడ్డిని ఎప్పుడు తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు బయట పడతలే అంతే మీరు యోయో ఛానల్ ద్వారా పోయింటారు వివిధ ప్లేస్లకి ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు భయంతో కూడిన వాతావరణం ఉంది సపోజ్ నువ్వు వచ్చినావు మళ్ళీ నువ్వు పోయి ఎక్కడ జీవన్ రెడ్డి చెప్తావు అని చెప్పి భయం కానీ ప్రతి ఒక్కరికి కూడా కోపం లోపల లోపల ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మేం ఏం చేయాలన్నా వీని ఎట్లా ఓడగొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా కసితోనే ఉన్నారు జరుగుద్దా తప్పకుండా డిపాజిట్ రాదనే కోరుకుంటున్నా కానీ ఈ రెండు వేల పెన్షన్ ఈ కొంతమంది వృద్ధులకు తెలియదు పాపం దాని ద్వారా మనం వస్తే కొంత ఓట్లు రావచ్చు కానీ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కానీ జీవన్ రెడ్డిని కానీ బొందబెట్టే కార్యక్రమం తొందరలోనే ఉంది సరే ఇప్పుడు అంటే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తీసుకుంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం ఒకటి ఉంది ఈ కురుములకి గొర్రెలు సబ్సిడీలు ఇవ్వడం అనేది మరి అది అంటే ఆ పథకం మీ నియోజకవర్గంలో సక్రమంగా అమలు అవుతుందని మీరు అనుకుంటున్నారా నేను ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు గొల్ల కుర్మని కూడా మాట్లాడడం జరిగింది నలభై రెండు వేల వరకు ఎంతనో వాళ్ళు ఆల్రెడీ డీడీ కట్టడం జరిగిందంట నల దాని తర్వాత ఏదైతే ఆటోలనో లారీలనో గొర్రో తీసుకొని వచ్చేసి ఈ మీకు గొర్రెం అవసరం లేదు కానీ మీకు లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందట ఇచ్చేసి యాక్చువల్గా ఇవ్వాల్సింది లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు వేల వరకు అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్ పోను మీకు ఇక మొత్తం ఖర్చులు పోను మీకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఇయ్యడం జరిగింది ఇది ఒక పెద్ద స్కామ్ ఇది రాష్ట్రంలో నాకు తెలిసి ఒక పదివేల కోట్ల పైన పెద్ద స్కామ్ ఇప్పుడు గొల్ల కూర్మల పేరు మీద రాబోయే ఎలక్షన్స్ కోసం ఈ టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానం అది క్లియర్గా అర్థమవుతుంది ఒక్కొక్క యూనిట్లో యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఈ దళారులు సంపాదిస్తున్నారు దళారులో మంత్రుల నుంచి పెడితే కింద సర్పంచులు దాకున్నారు ప్రతి ఒక్కరు కూడా సంపాదన ధ్యేయం తప్ప ఎక్కడ కూడా గొల్ల కుర్మలకు న్యాయం చేయాలని చెప్పి ఎక్కడ కూడా జరగట్లేదు మీ దాకా వచ్చిందా అంటే ఎవరైనా కంప్లైంట్ తెలిసింది ఈ రోజు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అడగడం జరిగింది మొత్తం రెండు లక్షల యూనిట్స్ అని చెప్పి కూడా ఈ రాష్ట్రం మొత్తం ప్లాన్ చేసే సెకండ్ దఫాలో అని చెప్పి కూడా తెలవడం జరిగింది ఇది పదివేల కోట్ల పై స్కామే తప్ప అంతకన్నా తక్కువ ఉండదు అని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది అయితే మీ దగ్గర ఆధారాలు మీద చూడాలి ఇంకా కొంత పూర్తిగా క్లారిటీ తీసుకోవాలి ఏదైతే చెప్పిందో అది వాస్తవం ఓకే రైట్ మొన్న జరిగిన హుజురాబాద్ ఎలక్షన్స్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్ ఎందుకంటే ఒక సామాన్య మానవుడు పోటీ చేసే అవకాశం ఉందంటారా మొన్న జరిగిన ఎలక్షన్స్ని చూస్తే మీకు చేయొచ్చండి పోటీ చేయొచ్చు అంటే అంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం సామాన్య మానవుడు పోటీ చేసే అవకాశం ఉందంటారా ఇక్కడ మేము చూసిన నేను కూడా ఒక రెండు బూత్లకు ఇన్ఛార్జ్గా నేను హుజురాబాద్ పోవడం జరిగింది ఎక్కడ పోయినా సరే మా ఈటెల గారు మా అన్న మా సారు అని సంబోధించరు కానీ అదే వ్యవస్థ ఇప్పుడు ఆరుమూరులో తీసుకుంటే ఎవరు కూడా ఈయనని ఆ రకంగా అన్నారు పూర్తిగా వ్యతిరేకం అక్కడ తొంభై ఐదు శాతం పాజిటివ్గా మాట్లాడితే ఇక్కడ ఐదు శాతమే పాజిటివ్ ఉంటుంది మేము చూసిన విధ అక్కడైతే చూసినాం చాలా బాగుండే అదే ఇప్పుడు ఏదైతే హుజురాబాద్లో నడుస్తుందో సేమ్ సిస్టమ్ ఆర్మూర్లో కూడా ఉంటుంది ఎక్కడ పోయినా కానీ నాకు మంచి పేరు ఉంటుంది కులం మతం ఏం సంబంధం లేదు ప్రతి ఒక్కరు కూడా అరే మంచి వ్యక్తి ఎప్పుడు ఆపద ఉన్నా కానీ ఫోన్ చేస్తే ఫోన్ డైరెక్ట్ ఫోన్ చేస్తే నంబర్ తీసుకొని అన్న మా పరిస్థితి ఇది ఉందన్న మా ఇంట్లో ఈ పరిస్థితి ఉందన్న మా పక్షవాతం వచ్చి పడిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చింది లేదు ఒక పెన్షన్ ఇప్పించేది లేదంటే నా ద్వారా ఎంతైతే అంత ఆర్థిక సాయం చేసినాం తప్ప కొన్ని వేల మందికి ఆర్థిక సాయం చేసిన ఆర్మూన్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరన్నా పోతే జీవన్ రెడ్డి ఆర్ అక్కడ చెప్పుకుంటాడంట ఏసారి వంద కోట్లైనా ఖర్చు పెట్టుడే ఓటు పదివేలు ఇరవై వేలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను వేల కోట్లు సంపాదించిన సేమ్ ఏదైతే హుజురాబాద్లో ప్రజలు తీర్పిచ్చిర్రో అంతకన్నా గట్టి తీర్పు ఇక్కడ ఆరుమూరులో ఇస్తారు రిపీట్ అవుతా తప్పకుండా ఇంకా మంచి రిపీట్ అవుతుంది ఎందుకంటే అంతకుముందు కొంత అప్పటికన్నా ఇప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ పైన నమ్మకం కానీ ఇంకా పెరిగింది రానున్న రోజులు ఇంకా పెరుగుతుంది హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో పైలట్ ప్రాజెక్ట్ కింద కేసీఆర్ గారు దళిత ప్రాజెక్టుని తీసుకొచ్చారు అది అమలు అవుతుందని మీరు అనుకుంటున్నారా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది నాలుగు లక్షల కోట్ల అప్పు దానికి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు కావాల్సింది ఉంది కేసీఆర్ మాట్లాడతాడైతే రాత్రి రాత్రి అయిపోతుంది ఈ సంవత్సరంలో ఇన్ని ఇన్ని వేల కోట్లు పెడతాం నెక్స్ట్ ఇయర్ ఇన్ని వేల కోట్లు పెడతాం యాభై వేల కోట్లు పెడతాం అని చెప్పి చెప్పడం జరిగింది అది కేవలం ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికే తప్ప దళితుల పైన ప్రేమ అయితే లేదు దాంట్లో గతంలో మూడు ఎకరాల భూమి చెప్పారు ఇస్తామని అది ఎక్కడ కూడా అమలు కాలే మళ్ళీ నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మా దగ్గర డబ్బులు లేవు నేను ఎప్పుడు చెప్పలేదు అట్లాంటిది అని చెప్పి చెప్పడం జరిగింది నాకు నిన్న మొన్న మా ఆర్మూర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఒక ముగ్గురు ఎంపీటీసీలని పార్టీ నుంచి బీజేపీ నుంచి తీసుకోవడం జరిగింది ఇద్దరికి ఏమని చెప్పిండ్రంటే నీకు పది లక్షల రూపాయలు ఫస్ట్ లిస్ట్లో రాస్తున్నా నువ్వు పార్టీలోకి వచ్చేసాయి దీనికి మాత్రం దళిత బంధు అనేది యూజ్ చేసుకుంటున్నారు ఇట్లా నాకు తెలిసి రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వివిధ పార్టీలలో ఉంటారో మీకు ఇస్తాము మీరు పార్టీలోకి రండి మీ లిస్టు రాస్తున్నా అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టడమే తప్ప ఇక్కడ కూడా వాళ్ళకి దళితుల మీద ప్రేమ లేదు ఈ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అగెన్స్ట్ దళితులకి అంటే దళిత బంధు ప్రాజెక్ట్ అనేది మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు మీరు సుమారుగా లక్షన్నర కోట్లు దళిత బంధు ప్రాజెక్ట్ వచ్చేసి లక్ష ఐదు వేల కోట్లు అంటే బడ్జెట్ మించిపోయింది అంటే ఆచరణ యోగ్యం కానీ అమలు అమలు కాని అందరు కూడా తెలుసు కానీ ఇంకా మభ్య పెడుతున్నారు దాన్ని మీరు ఎలా తిప్పికొట్టగలరు ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి మెల్లమెల్లగా వస్తున్నటువంటి వ్యక్తి మీరు చూస్తే చాలా సౌమ్యుడిలాగా మృదు స్వాభావిలాగా కనపడుతున్నారు మరి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని మీరు ఎదుర్కోవాలంటే మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ గారిని ఎన్నో రకాలుగా దిగ్బంధం చేశారు ఏనాడైనా రాజేందర్ గారు ఒక తప్పు మాట్లాడిండ ఈటల రాజేందర్ గారి మీద ప్రజలే మిమ్మల్ని తిరి తరిమి కొడతారు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు నువ్వు చేస్తున్న తప్పు అని మాట్లాడిండు తప్ప ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలే ఆరుమూరు విషయానికి వస్తే జీవన్ రెడ్డి రోజు టీవీలో కావాలా ఎవరిని తిడదామా సబ్జెక్ట్ ఉండదు సింగిల్ నాలెడ్జ్ ఉండదు ఆయన చేసేది ఏంటంటే ఎవరిని తిడదామా ఏ రకంగా బెదిరిద్దామా అనేదే అనుకుంటాడు నేనేమనుకుంటున్నా అంటే ఏదైతే గుజరాబాద్లో జరిగిందో అదే పద్ధతిలో ప్రజలు ఆర్మూర్లో అదే రకంగా నన్ను గెలిపిస్తారని చెప్పి ఉంది నేను కూడా సమస్యలు ఎన్నో సమస్యల మీద నేను పోరాటం చేసిన కబ్జాల మీద పోరాటం చేసిన డబల్ బెడ్రూమ్ల మీద రానున్న రోజుల్లో చేసేది ఉంది మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఖానాపూర్ అనే గ్రామాన్ని కవితాపూర్ అని మార్చడం జరిగింది వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లో ఇల్లులు వస్తాయి ముంపు గ్రామం అది అని చెప్పి మార్చడం జరిగింది ఇప్పటి వరకు వాళ్ళకే న్యాయం చేయని ఈ జీవన్ రెడ్డి ఈ ఆర్మూర్ ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తాడు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ విషయం మీరు ఎత్తారు డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ విషయంలో మీ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలం ఉందా లేదా ప్రభుత్వ స్థలం కబ్జాలకు వాళ్ళకే కావాలి రోజు కబ్జాలే అంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మేము పబ్లిక్ చేసిన పబ్లిక్ టాక్ చేసిన సమయంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ భూములు లేవు అందుకని చెప్తున్నారు మరి మీరు ఎలా మొదటగా ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అంకాపూర్ అనే గ్రామం ఉంది అది ఈ దేశంలోనే నెంబర్ వన్ గ్రామం రైతులకు సంబంధించి ఉత్తమ గ్రామం అక్కడ ఏమని చెప్పారంటే ఆ గ్రామంలో ఎవరికైతే ఇల్లు లేవో ఒక సంవత్సరంలోనే వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు కూడా ఒక గృహపేశం కూడా అక్కడ జరగలే చిన్నగా ఒక పదిహేనో ఇరవయో కడుతున్నారు తప్ప ఇక్కడ అక్కడ జరగలే ఇంకా ఇక్కడనే ఆర్మూర్ పక్కన ఒకటి ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని గతంలో పోచారం శ్రీనివాసరెడ్డితో చేపియడం జరిగింది దానికన్నా ముందు ఇంకెవరితోనో మినిస్టర్తో చేపియడం జరిగింది కానీ ఇప్పటి వరకు అక్కడ ఒక ఫుట్టింగ్స్ కానీ ఒక స్లాబ్ కానీ ఎక్కడ కూడా జరగట్లేదు అదే రకంగా మాక్లూర్ మండల్ ఉంది ఆ మండల్లో రెండు ప్లేస్లలో ప్రభుత్వ భూమి జీపీ ఇవ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫుట్టింగ్స్ కానీ స్లాబ్స్ కానీ అసలు ఎక్కడ కూడా వరకు జరగట్లేదు కానీ టీవీలలో మాత్రం మాట్లాడతాడు నా నియోజకవర్గంలో ఇప్పటికే వేల ఇల్లు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిన అని చెప్తాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏమేమి మాట్లాడుతున్నారో గతం వేరు గతం మీడియా అంతా మీ చేతులు ఉండే నడిచిపోయింది కానీ ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ నీ మీడియా కన్నా కూడా సోషల్ మీడియానే చాలా పవర్ఫుల్ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు మొన్నీ మధ్యనే తల్వేదా అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో డబల్ బెడ్రూమ్ పైన మహిళలందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది సుమారుగా ఇరవై రోజుల పైన ధర్నాలు చేసారు చేస్తే వాళ్ళని ఇటు చేసి హైదరాబాద్ వినిపించుకొని మీకు దసరా కాగానే భూమి పూజ చేస్తా అని చెప్పారు దసరా అయిపోయి కూడా నాలుగు నెలలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా అక్కడ భూమి పూజ చేయలే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు దళిత బంధు కూడా మనం చూసినాం ఏదైతే అక్కడ హుజరాబాద్లో చెప్పినారో ఎలక్షన్స్ కాగానే నాలుగో తారీఖు నుంచి ఇస్తామని చెప్పారు ఇప్పటికి నాలుగు నెలలు గడిచింది దళిత బంధు అక్కడ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు ఆరుమూరు పేరు చెప్పగానే వరుసగా దాడులే జరుగుతున్నాయి దాడులే గుర్తొస్తున్నాయి అసలు ఏంటి ఆరుమూర్లో ఏం జరుగుతుంది ఇక్కడ ఆరుమూర్లో ఎట్లుంటుందంటే జీవన్ రెడ్డి ఒక డిక్టేటర్ లాగా ఫీల్ అయిపోతాడు ఈ ఆరుమూరిని ఆయన ఏదైతే మూడు వందల ఎకరాల అలా తాతల గీతలు చెప్తాడో ఈ ఆరుమూరు అనేది ఆయన సంస్థలాగా ఇక్కడ ఎవరు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఇంక్లూడింగ్ మీడియా గతంలో చూసినాం మన తీన్మార్ మల్లన్న గారు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది నేను తీన్మార్ మల్లన్న గారు కలిసి హైదరాబాద్ నుంచి ఆర్మూర్కి స్టేషన్కి రావడం ఇంపార్టెంట్ ఉండే స్టేషన్కి రావాల్సిందిగా పోలీసు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది మేము వస్తుంటే డిచ్పల్లి దగ్గర పెద్ద మొత్తంలో ఈ టిఆర్ఎస్ నాయకుల్ని పంపించి రానివ్వకుండా మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు అది కూడా గతంలో మనం టీవీలో చూసినాం దాని తర్వాత ఈ ఆరుమూరు ప్రాంతంలో ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ ఎవరన్నా కానీ ప్రశ్నిస్తే కానీ ఎవరు చేసినా వాళ్ళని ఫస్ట్ కార్యకర్తల ద్వారా బెదిరింపులు ఉంటాయి ఒకటి రెండు సార్లు విన్నాడా సరే లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ని హయ్యెస్ట్ వాడుకునేది ఎవరంటే ఈ జీవన్ రెడ్డి కంపల్సరీ ఇక్కడ నుండి వాళ్ళు పోయి వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు గతంలో ఆర్మూర్కి సీఐలు డిపార్ట్మెంట్ ఎస్ఐలు రావాలంటే ఉత్సాహంతో ఒక సిఐ పోస్ట్ ఉంటే ఒక పది పదిహేను మంది సిఏలు వచ్చి నాకు కావాలి నాకు కావాలనే పరిస్థితి ఉండే అట్లాంటిది ఈరోజు గత నెల రోజుల నుంచి ఇక్కడ మా ఆర్మూర్లో ఒక సిఐ లేడు ఎవరు కూడా రావాలనే ఉత్సాహం కూడా లేదు ఎందుకు పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజలకు భయం మరి ఆ ప్రజ అంటే ఇప్పుడు అంటే ఏ రకంగా భయం బెదిరిస్తున్నాడు మీరు అనుకుంటున్నారా ఇక ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా అది తప్పు కాదు ఓకే బీజేపీ వాళ్ళని లోపట్ల వేయాల మీరు గతంలో అంటే మొన్న జరిగిన మీరును తర్వాత అరవింద్ గారు ఒక ఇనాగ్రేషన్కి వెళ్తున్నప్పుడు జరుగుతుంది ఇస్ ఇస్సాపల్లి అప్పుడు జరిగినటువంటి దాడి ఒకటి అలాగే మీరు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హైదరాబాద్లో జీడిమెట్ల ఏరియాకి మీరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు భరత్ రెడ్డి అనే వ్యక్తిని గెలిపించుకునే దాంట్లో మీరు చాలా కృషి చేశారు అక్కడ కూడా మీద దాడి జరిగింది ఇలా దాడులు జరుగుతున్నాయి నిజంగా ఆ రోజు మీ మీద దాడి చేసింది రైతులైనా ఇక్కడ ఏం జరిగిందంటే అరవింద్ గారు మేము కలిసి ఇక్కడ నుండి బయలుదేరినాం ముందే ప్యాండ్ రాత్రి నుంచే రైతులు అని చెప్పి గ్రీన్ కండువా వేసుకొని ఈ టిఆర్ఎస్ గూండాలు దేగం అనే గ్రామం దగ్గర ఆలూరు అనే గ్రామం దగ్గర వాళ్ళందరూ కూడా ముందు నుంచి అక్కడ ఉండి మేము వెళ్ళే కాన్వైన అడ్డుకొని మా పైన దాడి చేయాలని చెప్పి ముందే స్కెచ్ పైన ఎమ్మెల్యే నుంచి రావడం జరిగింది కర్రలు రాడ్లు ఇన్ప ముక్కలు మొట్టమొదటిసారి చూసినాం ఒక దాంట్లో రాళ్ళు వాడడం చూసినాం కానీ ఇన్ప ముక్కలు అనేది ఎక్కడన్నా తగులుతే తలకాయ లేచిపోతుంది ఆ పూట తాగిలిన సోయిలో వాళ్ళకేం భయం లేదు మొత్తం రోడ్ మీదకి రావడం జరిగింది ఇసపల్లి అనే గ్రామం దగ్గర మేము పోలీస్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పోయి ఇనాగ్రేషన్ చేసుకోవాలని చెప్పి మేము ఇసపల్లి దగ్గర చాలాసేపు వెయిట్ చేసినాం ఏదైతే సిపి గారు ఉన్నారో అక్కడ పరిస్థితి బాగాలేదు వెయిట్ చేయండి అని చెప్పారు మా ఆర్మూరు ప్రాంతం రైతులు అట్లాంటి తప్పులు ఎప్పుడు చేయరు ఏదైనా ఉంటే ధర్నా చేసిర్రు ధర పెంచమని చెప్పి ధర్నా చేసిర్రు హైవేల నెలలు నెలలు కూడా ధర్నా చేసారు అప్పుడెప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకున్న నా ఇది లేదు ఏదైతే అక్కడ జరిగినది ఉందో పూర్తిగా ఈ టిఆర్ఎస్ యొక్క గుండాలే మా పైన దాడి చేయడం జరిగింది అవన్నీ కూడా వీడియో క్లిప్స్ కూడా బయటకు చూసినాం అవి చూస్తే అట్లాంటి రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తాయా అని ఎప్పుడు కూడా మనం అనుకోలే తెలంగాణ సాధించింది దీనికోసమా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం తర్వాత ఏదైతే కేసులు పెట్టడం జరిగింది ఒక పది పన్నెండు రోజుల వరకు ఎక్కడ కూడా కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ కాలే దాని తర్వాత మొత్తం కూడా ఈ మధ్యన కొన్ని ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా తయారైనాయి నిన్న మొన్న కూడా మా యొక్క నాయకులకి ఆ కేసులు ఎవరి ఏదైతే పెట్టినామో వాళ్ళు ఫోన్ చేసి ఏదైతే మా మీద కేసు పెట్టి జర రిక్వెస్ట్ చేస్తున్నాం తీపియండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకవేళ రైతులే ఆ రకంగా చేసి ఉంటే మరి మీకెందుకు బాధ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు దీంట్లో రైతులు కూడా చాలా బాధతో రెండు మూడు సార్లు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మేము ఎటువంటి అట్లాంటి కార్యక్రమాలు చేయము మేమేదన్నా ఉంటే ప్రభుత్వానికి విన్నవించుకుంటాం ఈ రకమైన ధర పెంచండి అని చెప్పి విన్నవించుకుంటాం మా పరిస్థితి బాగాలేదు ఇంకేదన్నా చేయండి అని చెప్తాం అంతేగాని ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ చేయమని చెప్పి కూడా రైతులు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఆరుమూర్లో చూసుకుంటే ప్రధానంగా సిద్ధులగుట్ట చాలా ప్రసిద్ధిగాంచింది అది డెవలప్మెంట్ కోసం చాలా నిధులు ఖర్చు చేస్తున్నారు అది మరి ఇంతవరకు డెవలప్ అయిందో లేదో అది మీరే చెప్పాలి ఎందుకంటే మేము చూస్తే ఒక చిన్న మట్టి రోడ్డు కనపడుతుంది తప్ప దాని మీద నాకు ఏమంతగా డెవలప్మెంట్ ఏం కనపడలేదు ఏంటి అసలు దాని కథ ఏంటి రెండు వేల పదిహేను నాకు గుర్తున్న వరకు రెండు వేల పదిహేను జనవరిలో ఈయన ఒక మహా యాగం అని చెప్పి పెట్టడం జరిగింది ఓకే ఎక్కడో గుడిలో కూర్చుంటే ఆయనకు వచ్చిందట ఎట్లేదో దేవుడు వచ్చి తొందరగా రా గుట్ట అంటే ఓ ఆగమేఘ మీద గుట్ట మీదకి పోయి పోయేసి అక్కడ ఇక చండీ యాగం పెట్టేసి అక్కడ తొమ్మిది గుళ్ళు కడతా అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆ తొమ్మిది గుళ్ళు కట్టే వరకు మందు మానేస్తా ముక్క దిన అన్నం దిన అని చెప్పి శపథం చేసిండు దేవుడితోని కూడా డ్రామాలే ఈయన ఎవరితో ఎవరిని వదలడు అందరికీ చట్టగోపం పెట్టడమే సరే అంతే కదా తొమ్మిది గుళ్ళు కట్టే వరకు నేను ఏవి కూడా ముట్ట అన్న వ్యక్తి ఇప్పుడు అదే పనులు ఉన్నాడు రోజు అదే కార్యక్రమం ఉన్నాడు వాళ్ళ పెద్దసారు ఏం చేస్తున్నాడు ఈసారి కూడా అదే చేస్తున్నాడు సరే తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ ఒకటే ఒక టెంపుల్ అయ్యప్ప టెంపుల్ కట్టడం జరిగింది ఆ అయ్యప్ప టెంపుల్ కూడా అక్కడ ఉన్న భక్తులు తలా ఇంత వేసుకొని కట్టడం జరిగింది కానీ ఎక్కడ కూడా గుళ్ళు కట్టలే రైట్ ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ నాయకులు పదే పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టు కనపడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మీ మీద ఒక నిఘా అనేది పెట్టడం జరుగుతుంది దాన్ని మీరు ఎలా తిప్పు మొదటగా నేను చూసినాను జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ ఓకే జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో జీడిమెట్ల అనేది డివిజన్ అవునండి ఆ డివిజన్లో ఫస్ట్ జీవన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఇన్ఛార్జ్గా వచ్చిండు ఇప్పుడు ఆర్మూల్లో చూస్తున్నాం ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు జీవన్ రెడ్డి నువ్వు మిత్రులట కదా అని చెప్పి అడిగారు సరే మిత్రులం అనే ఎక్కడ మిత్రులం ఫస్ట్ మొదటగా కోంపల్లి జీడిమెట్ల ఏరియాలని మిత్రులం ఒకటే నిర్ణయించుకున్నా ఈ జీవన్ రెడ్డిని ఫస్ట్ కోంపల్లి జీడిమెట్లని ఓడిస్తా అని చెప్పి నిర్ణయించుకొని పార్టీ ఆఫీస్లో కూర్చొని నాకు డివిజన్ ఇన్ఛార్జ్ ఇవ్వండి నేను జీవన్ రెడ్డిని ఓడగొట్టేది ఉంది నాకు డివిజన్ ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పి ఒక రెండు మూడు గంటల సేపు అక్కడే ఉండి జీడిమెట్ల ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది నేను తీసుకొని సాయంత్రం జీడిమెట్ల ఇన్ఛార్జ్ అని చెప్పి నా సోషల్ మీడియా ద్వారా బయటికి చెప్పడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ డే జీవన్ రెడ్డి ఒకటి రెండు కార్యక్రమాలు చేసిండు ఆ తర్వాత రోజు నుంచి జీవన్ రెడ్డి అనే వ్యక్తి జీడిమెట్ల నుంచి సోమవారంకి షిఫ్ట్ అయిపోయిండు షిఫ్ట్ అయిపోగానే ఎందుకంటే జీవన్ రెడ్డిని ఎవరు నమ్మారు అనేది అందరికీ తెలుసు ఆయనని ఎవరు కూడా కొంపల్లి కానీ ఆర్మూల కానీ ప్రజలు ఎవరు కూడా ఆయన నమ్మరు నాకు తెలుసు నా బలం నా ప్రజలే నా యొక్క కమ్యూనిటీయే నా యొక్క హిందూ ప్రజలే అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అందుకోసమే పది రోజులు ప్రతి గడప గడప దొక్కిన సుమారుగా పదిహేను వేల మందిని గడప గడప ప్రతి అపార్ట్మెంట్ తిరిగి ఒకటే చెప్పిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మీరందరూ కూడా ఓట్లు వినియోగించుకోండి అని చెప్పి ప్రతి ఇంటికి పోవడం జరిగింది మొత్తం పంతొమ్మిది డివిజన్స్ నార్త్లో పంతొమ్మిది షేర్లింగంపల్లి నుంచి పెడితే జీడి వరకు పంతొమ్మిది డివిజన్లో మనం ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినామో దాంట్లో నాలుగు వేల ఎనిమిది వందల మెజారిటీతో ఆ యొక్క అభ్యర్థిని గెలిపించడం జరిగింది ఏదైతే ఓట్స్ జరుగుతున్నాయో ఆ రోజు మాత్రం గతం ముందు రోజు రాత్రి జీవన్ రెడ్డిను ఆ యొక్క ఎమ్మెల్యే వివేక్ రాత్రి దావత్ చేసుకొని డిసైడ్ చేసుకున్నారు వీడు బాగా తిరుగుతున్నాడు వీడిని కొట్టేసేయని చెప్పి ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది సుమారుగా ఇరవై మందితోని ఆ యొక్క ఎమ్మెల్యే వచ్చి నా పైన అటాక్ చేసి మొత్తం కూడా నన్ను ముక్కులు ఇవన్నీ కూడా పగగొట్టడం జరిగింది ఒక మూడు రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత బండి సంజయ్ గారు మా ఎంపీ గారు వివిధ నాయకులందరూ కూడా వచ్చి సానుభూతి చెప్పడం జరిగింది ఒకటే ఆ ఏదైతే ఈయన గతంలో చూసినా మనం మీడియాలో కూడా చూస్తున్నాం ఏదైతే వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన ఏ రకంగా అయితే దాడి జరుగుతుందో అదే రకమైన దాడిని ఇక్కడ కూడా మేము అవలంబిస్తామని చెప్పి ఇదే ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా మీరు చూస్తే సాధారణమైన వ్యక్తి ఇప్పుడు అంటే గతంలో మీరు ఎంత డబ్బు పోగొట్టుకున్నారని మీరు ఇప్పుడు ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఆయన మీద చాలా కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి ఇప్పుడు ఆర్థికంగా అంగబలంతో ఆర్థిక బలంతో ఒక ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి దాదాపుగా వేల కోట్లు సంపాదించి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి అని మీరే చెప్పారు మరి అటువంటి వ్యక్తి మీద మీరు పోటీ చేస్తే మీ దగ్గర అంగబలం లేదు ఆర్థిక బలం లేదు కేవలం ప్రజల యొక్క ప్రేమాభిమానాలు తప్ప మీ దగ్గర ఏ శక్తి లేదండి బట్ ఎలా గెలుస్తారో మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మన హుజూరాబాద్ ఎలక్షన్ చూసుకుంటే అక్కడ వేల కోట్లు ధన ప్రవాహం జరిగింది మందు ఏరులే పారింది రకరకాల ప్రలోభాలకు గురి చేశారు ప్రజలు బట్ తిరుపు ఎలా ఇవ్వాలో అది ప్రజలు ఇచ్చారు కానీ ఇక్కడ రిపీట్ అవుతుంది ఎలా అనుకుంటున్నారు ఇక్కడ ఏదైతే చూస్తున్నా మొన్న ఒక జెడ్పీటీసీని కూడా వార్నింగ్ ఇచ్చిండు ఇట్లా రోజు కొన్ని వన్ కొన్ని చాలా మందికి వార్నింగ్ ఇస్తాడు వాడు ఏది తప్పు చేసినా ఈయన గురించి తప్పుగా మాట్లాడినా వాళ్ళని బెదిరించే కార్యక్రమం రోజు నడుస్తుంది ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఓన్లీ ఆర్మూరే కాదు ఎట్లయితే ఈటెల గారిని గెలిపించడానికి రాష్ట్రంలో నుంచి నలుమూలల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్లయితే పోయి గెలిపించినో అదే రకంగా ఈ ఆర్మూరు నియోజకవర్గంలో కూడా వివిధ నియోజకవర్గాల నుంచి నేను ఎక్కడ పోయినా నాకు చెప్తుంటాను అన్న ఈసారి వాని పాండుగాని ఓడగొట్టాలన్నా మేము వస్తున్నామన్నా మేము తప్పకుండా మేము పనిచేస్తామన్నా అని చెప్పి అట్లా ఎక్కడ పోయినా నాకు చాలామంది చెప్తారు కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తలు వచ్చి ఆరుమూర్లో ఈ పాండుగాని ఓడగొడతారని చెప్పి ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాండు ఎవరు రెడ్డికి పాండు అంటే ఈ రాష్ట్రంలో అందరు తెలుసు అంటే ఒక నిక్నేమ్ పెట్టారు ఆయనకి ఓకే రైట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగానే ఒకవేళ ప్రజల అభిమానం నిజంగా మీకుండి ప్రజలు మీకు నమ్మి ఓటేస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి గతంలో హామీలు చాలా ఇవ్వడం జరిగింది ఏవైతే హామీలు ఇచ్చినారో దాంట్లో ఏవైతే అర్జెంటుగా కావాల్సిన ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్క నిధులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో గ్రామాలకు వస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులే ఆ నిధుల్ని వీరు సక్రమంగా వాడకుండా వీళ్ళకి ఎక్కడైతే కమిషన్స్ వస్తాయో ఎక్కడైతే వీళ్ళ కడుపు నిండుతుందో దానికి మాత్రం వీళ్ళు వాడుతున్నారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయానికే రండి సుమారుగా ప్రతి రాష్ట్రాల్లో కొన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తున్నారు మరి వీళ్ళకి ఏం రోగం కట్టేయాలన్నా వద్దా ఇప్పుడు ఆరుమూరు ఎమ్మెల్యే ఉన్నాడు ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పుకుంటాడు సిగ్గుండాలన్నా వద్దా ప్రజలకు ఏదైతే గతంలో హామీ ఇచ్చినవో ఏదైతే గ్రామాలలో పోతుంటే నువ్వు హామీ ఇచ్చినావో ఆ హామీలు సగమన నెరవే నెరవేర్చకుండా నువ్వు అన్నీ చేసేసినా అని చెప్పి ప్రగల్భాలు పలకడం తప్ప ఎక్కడ కూడా ఈయన హామీలు నిలబెట్టుకోలే ఏదైతే కేంద్రం నుంచి గ్రామాలకు వస్తున్న నిధులు ఉన్నాయో బాత్రూంలో ఉన్నాయో శ్మశాన వాటికాలు ఉన్నాయా లేకపోతే రైతు సంబంధించిన హాల్స్ ఉన్నాయా ఇవన్నిటి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి కొంతనే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులే కనుక కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇవి మావి అని చెప్పుకునే విషయంలో మీరు ఎందుకో ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి మేమే మేమే ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏమి మీకు సంక్షేమ పథకాల విషయంలో మేమే గొప్పగా చేస్తున్నాం చెప్పుకుంటున్నాం కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వాళ్ళ నిధులుగా చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని తిప్పుకోవట్లేకపోతున్నారు ఇప్పుడు ఒక రూపాయి కిలో బియ్యం ఉంది రూపాయి కిలో బియ్యం అనేది దాంట్లో సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఓకే వీళ్ళు భరించేది రూపాయి డెబ్బై ఐదు నుంచి రెండు రూపాయలే కానీ వీళ్ళకు ఒక మీడియా ఉంటుంది ప్రతి ఒక్క ఛానల్ కొన్నారు వీళ్ళ వాయిస్ ఉంది గ్రామాలలో వీళ్ళ నాయకులు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ఆ నాయకుల్ని వీళ్ళ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఈ ఎమ్మెల్యే మీద ఎవరైతే గతంలో పోటీ చేసిర్రో ఈ ఆరుమూరు విషయానికి వస్తే వారందరినీ కూడా ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది గతంలో బల బలంగా ఉన్నారు కానీ ఈరోజు ప్రజలకందరికీ తెలుస్తుంది ఏదైతే కేంద్రం ఇస్తుంది బాత్రూంలో కేంద్రం ఏమిస్తుంది కేసీఆర్ కిట్లో కేంద్రం ఏమిస్తుంది రోడ్లకేమిస్తుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది గతంలో ఏదైతే లేబర్కి ఇస్తుంటామో గ్రామాలలో మనము వర్క్ ఉపాధి హామీ కింద ఇస్తామో అవన్నీ కూడా కేంద్రం ఇచ్చేది అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది గతంలో తెలిసేది కాదు కింద ఉన్న ఫీల్డ్ ఆఫీసర్లు కానీ అందరినీ కూడా వీళ్ళు భయపెట్టుకుంటా వాళ్ళని మేమే ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ కరోనా సమయంలో కానీ దాని తర్వాత కానీ ఇప్పుడు జరిగే చూస్తున్నాం మనం ప్రతి ఒక్కటి కూడా కింద వరకు ప్రజలకు కూడా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏమేమి నిధులు ఇస్తుంది సుమారుగా ఇప్పటి వరకు ఈ లక్ష పైన లక్ష కోట్ల పైన నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ట్రాక్టర్లు అనుకుంటే మొన్న చూసిరు కావచ్చు ఒక వాయిస్ వైరల్ అయింది జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీని ఈ జీవన్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు బెదిరించిండు ఐదు పై ఐదు పర్సెంట్ ఇస్తే నీకు తొంభై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఇప్పించిన ట్రాక్టర్ల నీకు హార్వెస్టర్ల సబ్సిడీ ఇప్పించిన నీకు ఎక్కడ పడితే అక్కడ ఇప్పించినా అని చెప్పి చెప్పుకోవడం అనేది ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన హార్వెస్టర్ ఉంది కేంద్రం నుంచి వచ్చిన ట్రాక్టర్ ఉంది అవన్నీ కూడా కింద వాళ్ళ కార్యకర్తలకు ఇప్పించుకొని వాళ్ళ మీద బెదిరింపులు వాళ్ళ మీద పెత్తనం చలాయించే కార్యక్రమం ఈ జీవన్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి సీనియర్ల నుంచి మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉంది ముఖ్యంగా చూసుకుంటే అరవింద్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి సీనియర్ల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు వచ్చినాకనే భారతీయ జనతా పార్టీ అనేది అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు అదే రకంగా మా ఎంపీ గారు ఎంపీ గారికి నేను ముప్పై రెండు వేల మెజారిటీ నా నియోజకవర్గంలో మా యొక్క నాయకుల కృషితోని రావడం జరిగింది అవును ముప్పై రెండు వేల మెజారిటీ ఇచ్చిన నాకు తెలిసి రాష్ట్రంలోనే టాప్ టూలో టాప్ త్రీలో ఉంటది మేము ఇచ్చిన మెజారిటీ సూపర్ అదే రకంగా ఎంపీ గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకసారి గుడికి వెళ్ళినాం కలిసి వెళ్తే ఆ పంతులు కూడా నా ముందరినే చెప్పిండు పంతులు నన్ను ఎంపీగా అయినా గెలిపించిండు ఈయన నియోజకవర్గంలో లీడ్ ఇచ్చిండు నా బాధ్యత ఈయనని కంపల్సరీ నేను ఆరుమూరు ఎమ్మెల్యే చేసుకోవాలా నేను నిన్ను ఈయన నీ దగ్గరకు పంపిస్తా మంచిగా పూజ చేయ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఒకసారి ఎంపీ గారు ఆఫీస్ కూడా పోయినా పోతే ఒకవేళ నేను ఎమ్మెల్యేకి నిలబడాలనుకుంటే ఏదో ఒక నియోజకవర్గం నుంచి నిలబడతా కానీ నిన్ను గెలిపించుకునే బాధ్యత నాదే అని చెప్పి నాకు స్ట్రైట్గా చెప్పడం కూడా జరిగింది హామీ ఇచ్చిన అదే ఎంపీ గారు మొన్న జరిగిన ఇష్యూలో ఆరుమూరు నుంచి నేనే పోటీ చేయబోతున్నా జీవన్ రెడ్డికి అపోజిషన్లో అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జీవన్ రెడ్డికి అపోజిషన్గా ఆయనే నిలబడే అవకాశం ఎక్కువ కనపడుతుందని చాలామంది చెప్పుకుంటున్నారు మరి మీకు ఇక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందని మీరు ఎలా ఆశిస్తారు ఇక ఈ జీవన్ రెడ్డి అనేటో పిచ్చోడు వాడేదో ఒరిండని అని చెప్పి మా ఎంపీ గారు ఒక టెంప్ట్లో అలా అన్నాడు కానీ అతనికి నన్ను గెలిపించుకోవాలనేది చాలా ఉంది నేను ఏదైతే తనకి కష్టపడి నెల రోజులు ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఉండి మంచి మెజారిటీ ఇచ్చిన కనుక కంపల్సరీ నన్ను గెలిపించుకోవాలనేది ఎంపీ గారికి ఉంది ప్రజలకు కూడా హార్మోన్ నాయకులకు కూడా అందరికి కూడా సీనియర్ నాయకులకు కూడా ఉంది దగ్గర దగ్గర ఏడు నియోజకవర్గాల్లో ఒక ఆర్మూర్ నియోజకవర్గం నుంచే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల మెజారిటీ మీరు అంటే ఆ శాతాన్ని మీరు ఇవ్వగలిగారు ఇది ఎవరు క్రెడిట్ తప్పకుండా నాతో పాటు ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలకి నాయకులకి క్రెడిట్ ఇవ్వచ్చు ఓకే మీతో పాటు అవునండి ఎందుకంటే వాళ్ళు కూడా గ్రౌండ్లో బాగా కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు సుమారుగా నెల రోజులు బూత్ స్థాయిగా కార్యక్రమాలు చేసినాం ఎందుకంటే సమయం కూడా లేకుండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ బూత్లల్లో కానీ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కానీ చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఒకటే పెట్టుకున్నారు మన ఎంపీ మనం గెలిస్తే ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ల విషయమే కానీ రైతులకు సంబంధించిన విషయాలే కానీ ఏదైనా ఉంటే కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయని చెప్పి మనం ఎక్కడైతే గ్రామాల్లో పోతే గ్రామాల్లో చెప్పడం జరిగింది కింద మహిళలు కానీ అందరు కూడా స్వాగతించి ఎంపీ గారికి భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంతకి వినయ్ రెడ్డి అంటే ఇప్పుడు లోకల్ పక్కా లోకల్ పక్కా లోకల్ తప్పకుండా ఆర్మూర్ నియోజకవర్గ నెక్స్ట్ ఎమ్మెల్యే తప్పకుండా రాసుకోండి కాన్ఫిడెన్స్ కార్యకర్తలు నా ప్రజలు ఆ భగవంతుడి యొక్క దీవెనలే నన్ను నెక్స్ట్ ఆరుమూరు ఎమ్మెల్యే చేస్తుంది సరే ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితులే లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా ఓడిపోయినా కానీ ఆ మరుసటి రోజు నుంచే గెలిచిన ఎమ్మెల్యే కన్నా హయ్యెస్ట్ పని హయ్యెస్ట్ ఇక్కడ ఆరుమూర్లో ఉండడం కూడా నేనే ఉన్నా ఆయన వస్తే గీస్తే పెళ్ళిళ్ళకి వస్తాడు ఎవరికన్నా ఏదన్నా మాట్లాడేయడానికి వస్తాడు అంతేగాని ఎక్కువ శాతం ఇక్కడ ఉండడు నేను చాలా వరకు నా నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఓడినా కానీ గెలిచిన వాడిలాగానే ఈ యొక్క సమస్యల పైన మా కార్యకర్తల సమస్యలపైన చాలా ప్రజల సమస్యల పైన కూడా నేను స్పందిస్తూ వాళ్ళకు సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను ఇదే రకంది రానున్న రోజులు కూడా ప్రజలు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా తప్పకుండా ప్రజలు ఈసారి ఆర్మూర్ గడ్డ మీద పుట్టిన లోకల్ బిడ్డ వినయ్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు నాకు ఆ అవకాశం కూడా ఇవ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ యోయో టీవీ ద్వారా తెలియజేస్తున్నాను చూసుకుంటే ప్రధానంగా పార్టీ సీనియర్లు చాలామంది ఉన్నారు వాళ్ళతో మీకున్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే మీరు చూస్తే ఈ పార్టీలో మీరు మనుగడ సాగించాలంటే కంపల్సరీ ఒక హ్యాండ్ ఉండాలి కాబట్టి వాళ్ళతో మీ మీరు ఎలాగా మింగిల్ అవుతున్నారు నాకు ఆర్మోన్ నియోజకవర్గ బీజేపీ నాయకులతోని సుమారుగా రెండు వేల పది నుంచి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి రెండు వేల పది నుంచి నేను పెద్ద బిల్డర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆర్ నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీస్ కట్టిస్తుండే కట్టించినప్పుడు అందరు కూడా నాయకులు ముఖ్య నాయకులు అందరు కూడా నా దగ్గర రావడం జరిగింది నా వంతుకు కూడా సుమారుగా లక్షన్నర రూపాయల వర్త్ టైల్స్ కూడా నేను పంపించడం జరిగింది ఒకటి భారతీయ జనతా పార్టీ పైన అభిమానంతో ఒకటి నేను హిందువుని తప్పకుండా చేయాలని చెప్పి చేయడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ కన్నా బిఫోర్ రెండు వేల పద్దెనిమిదిలో నా పార్టీలోకి సీనియర్స్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి స్వాగతించడం జరిగింది వాళ్ళ కోరిక మేరకే నేను భారతీయ జనతా పార్టీలకు వచ్చి ప్రతిరోజు కూడా నాకు ఎక్కడ పోయినా కానీ ఏదైనా తప్పున్నా కానీ ఇది తప్పు చేస్తున్నావు లేకపోతే ఈ కార్యక్రమాలు బాగా చేస్తున్నావు అని చెప్పి మా నాయకులందరూ కూడా నన్ను ప్ర ప్రోత్సహిస్తూనే ఉంటారు ఈరోజు కూడా నేను శివాజీ జయంతి సందర్భంగా నేను సీనియర్ నాయకులు అందరు కూడా ఫోన్ చేసి విజ్ చేయడం జరిగింది వాళ్ళ బర్త్డేస్ కానీ ఏదైనా కానీ దగ్గరుండి కేక్ కట్ చేయించి అందరితో పాటు కలిసి నేను ముందుకెళ్తా ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతం నుంచి జెండాలు మోసి పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధాన కారణం వాళ్ళే వాళ్ళు లేకపోతే ఆర్మూలలో భారతీయ జనతా పార్టీ లేదు వాళ్ళని నేను గౌరవించకపోతే ఇక నాకు ఆ జీవన్ రెడ్డికి తేడా ఏమి ఉన్నది వినయ్ రెడ్డి బీజేపీలో రాకముందు ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది వినయ్ రెడ్డి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈ మూడున్నరలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది బేరేజ్ చేసుకుంటే మీకేమనిపిస్తుంది నేను మొదటగా పార్టీలోకి రఘునందన్ రావు గారు నన్ను స్వాగతించారు రఘునందన్ రావు గారు యుఎస్లో బీజేపీ ప్రోగ్రామ్స్ ఉండే లక్ష్మణ్జీ మా అప్పటి అధ్యక్షుడు మిగతా నాయకులంతా కూడా అమెరికాలో ఉండే నన్ను రఘునందన్ రావు గారు రాత్రి కాల్ చేసి వచ్చేసే రేపు అన్నాడు నెక్స్ట్ డే నైటే నేను అమెరికాకు పోవడం జరిగింది పోయి అమెరికాలో మీటింగ్స్ అటెండ్ చేసి లక్ష్మణ్జీతో రఘునందన్ రావు గారు అందరితో మాట్లాడి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి నా సంకేతం ఇచ్చేసి హైదరాబాద్ రావడం జరిగింది దాని తర్వాత ఆర్మూర్ ప్రాంతంలో సర్వే చేయించిన సర్వే చేపిస్తే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ దాటట్లే నేను గెలవాలి అంటే మినిమం థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కావాలి ఈ ఆరు ఏడు పర్సెంట్తో గెలవలేను అని చెప్పి నాది ఏదైతే యువసేన ఉందో ఆ యువసేన ద్వారానే ఇంకా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకుపోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో అందరు సీనియర్ నాయకులు నన్ను స్వాగతించి మొదటి లిస్టులో నేను భారతీయ జనతా పార్టీ తరఫున నాకు టికెట్ రావడం జరిగింది గతంలో ఏదైతే పార్టీ విధానాలు ఉండేనో అవే విధానాలను ఇంకా అనుసరిస్తూ కార్యకర్తలందరినీ కూడా ముందుకు పెట్టి ప్రతిరోజు కూడా గడప గడపకి నా ఆర్మూర్ నియోజకవర్గంలో సుమారుగా లక్ష పైన ఓటర్లని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నా యొక్క ఫ్యామిలీ మెంబర్సు మా యొక్క కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి లక్ష పైన కార్య ఓటర్లను మనం డైరెక్ట్గా వెళ్ళి కలవడం జరిగింది ఇప్పుడు కూడా తొందరలోనే గడప గడపకి వినేయాన్న గడప గడపకు భారతీయ జనతా పార్టీ అని చెప్పి తొందరలోనే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నా ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క గడప తొక్కే ప్రోగ్రాం కూడా తొందరలోనే ఉంది భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో శివాజీ విగ్రహాల రూపాన ప్రతి ఒక్క ఏరియాలో పెడుతూ హిందుత్వాన్ని అన్ని విధాలుగా పెంచే కార్యక్రమం ఆర్మూన్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా చేస్తున్నాను వినయ్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఒక మంచి చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు అయితే మీరైతే ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారో ఒక మార్పు రావాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ యొక్క హవాను చూసాము అది ప్రజలకి దా వాళ్ళ యొక్క వాళ్ళ మీద ఒక క్లారిటీ వచ్చింది ఈసారి ఆర్మూర్లో అలాగే రాష్ట్రంలో తప్పకుండా బీజేపీ పార్టీ జెండా ఎగరవేయాలని ఒక కృతనిశ్చయంతో మీరు పనిచేస్తున్నారు తప్పకుండా మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఆ ఆశీస్సులు ఇచ్చి మిమ్మల్ని పదంలో నడిపించాలని మా యూఈటివి కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అదే చూశారు కదా వినయ్ రెడ్డి ఈ పేరు ఆరుమూర్లో తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు ఆర్మూర్ అంటే వినయ్ రెడ్డి పేరు టక్కును గుర్తొస్తుంది జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి అన్న పేర్లు రెండు బాగా వినిపిస్తున్నాయి అయితే జీవన్ రెడ్డి మీద ఇప్పుడు తన యొక్క ఆధిపత్యాన్ని చలాయించుకోవడం కోసమో లేకపోతే ఇంకో రకంగా కాకుండా ప్రజలకి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వినయ్ రెడ్డి గారు మరి బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు మరి ఆయనకి ఎందుకంటే ఆయన ఆయన చాలామందికి తెలుసు ఆయన ఏంటి అనేది అది అందరికి త్వరలో మీకు కూడా తెలియబోతుంది ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్ని మనస్ఫూర్తిగా అడగడం జరుగుతుంది అవకాశం ఇవ్వడం అనేది ప్రజలుగా మీ చేతిలో ఉంది అది తప్పకుండా మీరు ఆయనకు అవకాశం కల్పిస్తారని మా ఏఐటీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం